శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం నిన్న గాంధీ గారు సీమకి అంటే దూరదేశాలకి ప్రయాణం ఏ విధంగా మొదలుపెట్టారు అన్నది చెప్పుకొచ్చారు ఆయన బిఏ చదవకుండానే బారిస్టర్ చదువు కోసమని ఇంగ్లాండ్కి ఏ విధంగా వెళ్ళాలి అన్నదాన్ని దానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకున్నాం మనం ఈరోజు ఆయన కుల బహిష్కరణ అన్న పేరుతోటి చెప్తున్నారు ఏమిటి చెప్తున్నారు ఆయన అందరూ అది తెలుసుకుందాం మా అమ్మ ఆజ్ఞను ఆశీసులను పొంది పసిపాపను భార్యను విడిచిపెట్టి అమితోత్సాహంతో బొంబాయికి బయలుదేరాను నేను జూన్ జూలై మాసాల్లో హిందూ మహాసముద్రం సామాన్యంగా ఉడుదరుకులుగా ఉంటుంది మీ తమ్ముడికి ఇది మొదటి సముద్ర ప్రయాణం కదా నవంబర్ వరకు సముద్ర ప్రయాణాన్ని ఆపుకోండి ఈ మధ్యనే తుఫాను వల్ల ఒక స్టీమర్ కూడా మునిగిపోయింది అని కొందరు మిత్రులు మా అన్నగారికి చెప్పారు దానితో పాపం ఆయన కంగారు పడిపోయి సముద్ర ప్రయాణానికి అంగీకరించలేదు అక్కడ ఒక మిత్రుని ఇంట్లో నాకు బస ఏర్పాటు చేసి తాను రాజకోటకు వెళ్ళి ఉద్యోగంలో చేరారు నాకు కావలసిన ప్రయాణం వ్యయం మా బావ దగ్గర ఉంచి వెళ్ళేటప్పుడు ఇవ్వమని గాక అవసరమైన సహాయం చేయమని మిత్రులకు చెప్పి మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయారు బొంబాయిలో ప్రొద్దుపోవడం లేదు నాకు రాత్రింబవళ్ళు ఎప్పుడు ఇంగ్లాండ్కు వెళ్లే కలవరింతరే ఇంతలో మా కులం వారిలో కలవరం బయలుదేరింది అంతవరకు మా కులం వారైన మోడ్ వైశ్యులెవరూ కూడాను సీమ ప్రయాణం చేయలేదు నేను సీమ వెళుతున్నాను గనక నన్ను కులం నుంచి బహిష్కరించాలని కొందరికి ఆవేశం కలిగింది అందుకోసం ఒక సభ ఏర్పాటు చేశారు కులస్థుడు చాలామంది వచ్చారు నన్ను పిలిచారు నాకు అంత సాహసం ఎలా వచ్చిందో నాకే తెలియదు నేను ఆ సభకు నిర్భయంగా వెళ్ళాను మా కులం పెద్దయిన సేట్కు మా తండ్రిగారి పరిచయం ఉన్నదట ఆయన మాకు దూర బంధువు కూడానుట కులధర్మాన్ని బట్టి నువ్వు సీమకు వెళ్ళడం సరికాదు సముద్రయాణం మనకి నిషిద్ధం అక్కడ ధర్మపాలన సాధ్యం కాదు అని అన్నాడు సీమకు వెళ్ళడం ఎంత మాత్రమూ ధర్మేతరం కాదు అక్కడ విద్య కోసం పెడుతున్నాను మీరు భయపడుతున్న వస్తువులు తాకరని మా అమ్మ దగ్గర ప్రతిజ్ఞ చేశాను అది నన్ను కాపాడుతుంది అంటూ సమాధానం చెప్పాను నువ్వు అక్కడికి వెళ్తే ధర్మపాలన జరగదు మీ గారికి నాకు ఎంత స్నేహం నీకు తెలుసా నువ్వు నా మాట విను సీమ ప్రయాణం విరమించుకో అన్నాడు సేట్ అయ్యా నాకు తెలుసును మీరు నా తండ్రి వంటివారు సీమకు వెళ్లాలనే నా నిర్ణయాన్ని నేను మార్చుకోను మా తండ్రి గారికి మిత్రులు విద్వాంసులు అయిన బ్రాహ్మణులు సీమకు వెళ్లమని ప్రోత్సహించారు నన్ను వారికి దోషం ఏమీ కనబడలేదు మా అమ్మగారు మా అన్నగారు కూడాను అంగీకరించారు అందువల్ల నేను పెడతాను అంటూ ఇచ్చాను అయితే కులం పెద్దల ఆజ్ఞను మన్నించవా అంటూ అడిగాడు ఆయన నాకు వేరే మార్గం లేదు కులం పెద్దలు ఈ విషయంలో కల్పించుకోకూడదని స్పష్టంగా చెప్పేశాను దానితోటి సేట్ గారికి కోపం వచ్చింది చివాట్లు పెట్టాడు నేను నిబ్బరంగా కూర్చున్నాను అప్పుడు ఆయన నేను ఇతన్ని కులం నుంచి వెలివేస్తున్నాను ఇతనికి సహాయం చేసేవారికి ఇతన్ని సాగనంపేందుకు హార్బర్ దగ్గరకు వెళ్లే వారికి ఒక్కొక్క రూపాయి పావలా జరిమానా విధిస్తున్నాను అని సేట్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు నేను ఏమీ చెల్లించలేదు సేట్ దగ్గర సెలవు తీసుకుని తిరిగి వచ్చేసాను మా అన్నగారికి ఈ విషయం తెలిస్తే వెళ్ళొద్దు తిరిగి వచ్చేయమంటారేమోనని భయపడ్డాను కానీ మా అన్నగారు ఆ విధంగా అనలేదు సరికదా కులం వారు వెలివేసినా భయపడాల్సింది లేదు నువ్వు నిర్భయంగా సీమకు వెళ్ళు అంటూ జవాబు రాశారు అది నా అదృష్టం ఇదంతా జరిగిన తర్వాత నాకు తొందర ఎక్కువైపోయింది ఇలాంటి వారి ఒత్తిడి వల్ల మా అన్నగారి మనస్సు మారుతుందేమో అని భయం అది నన్ను పట్టు ఇంతలో జూనాగఢ్ వకీలు ఒకరు ఇంగ్లాండ్కు బారిస్టర్ పరీక్ష కోసం సెప్టెంబర్ నాలుగో తేదీన వెళుతున్నారని తెలిసింది నేను ఈ వార్తను మా అన్నగారి మిత్రులకి తెలియజేశాను ఇట్టి అవకాశం పోగొట్టుకోకూడదని వారంతా భావించారు సమయం తక్కువగా ఉన్నందున తంతి ద్వారా ఈ విషయం మా అన్నగారికి తెలియజేశాను అంటే టెలిగ్రామ్ ద్వారా ఆయన అందుకు అంగీకరించాడు మా బావగారికి చెప్పి పైకం అడిగాను ఆయన సేట ఆజ్ఞను గురించి చెప్పి నేను నీకు డబ్బు ఇవ్వను అని అన్నాడు అప్పుడు నేను మా కుటుంబ మిత్రులు ఒకరి దగ్గరికి వెళ్ళి అంత విషయం చెప్పి నా ప్రయాణానికి అవసరమైన సొమ్ము ఇచ్చి సహాయం చేయమని మా అన్నగారి దగ్గర ఆ పైకం తీసుకోవచ్చునని విన్నమించాను ఆయన నా విన్నపం అంగీకరించడమే కాక నన్ను ఎంతగానో ప్రోత్సహించారు వారికి కృతజ్ఞతలు తెలిపి అవసరమైన డబ్బు తీసుకుని వెళ్ళి ఒక టికెట్ కొనుక్కున్నాను ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి అక్కడ మిత్రులు అంతా అనుభవజ్ఞులు నాకు అవసరమైన దుస్తులు తయారు చేయించారు ఆ దుస్తులు కొంచెం విచిత్రంగా ఉన్నాయి వాటిలో కొన్ని నాకు బాగున్నాయి కొన్ని బాగలేవు ఎప్పుడూ నేను ధరించేందుకు అంగీకరించిన నెక్ట్ ఆనాడు అసహించుకున్నాను పొట్టి చొక్కా అది ధరిస్తూ ఉంటే సిగ్గి వేసింది అయితే ఇంగ్లాండ్ వెళ్లాలనే ఉత్సాహం ముందు ఈ చిన్న వ్యవహారాలు ఏవీ నిలవలేదు ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు అధికంగా సమకూర్చుకున్నాను జూనాగఢ్ వకీలు త్రేయంబకరాయ్ మజుందార్ గారు క్యాబిన్లోనే నా మిత్రుడు నాకు ఒక భర్త తీసుకున్నారు వారికి నన్ను పరిచయం చేశారు ఆయన పెద్దవాడు లోకానుభవం కలవాడు నాకు అంత లోకానుభవం లేదు పద్దెనిమిది ఏళ్ల వాడిని నేను ఇతని గురించి మీరేం భయపడవద్దని నన్ను సాగరంపడానికి వచ్చిన వారందరికీ మజుందార్ గారు తెలిపారు ఈ విధంగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీనాడు ముంబైలో ఓడలో ఇంగ్లాండ్కి బయలుదేరాను నేను అంటూ ఆయన ఇంగ్లాండ్కి బయలుదేరిన విషయాన్ని చెప్పారు ఆ తర్వాత ఆయన సీవకు ఏ విధంగా చేరారు అన్నది కానీ కూడాను చెప్పారు దాన్ని కూడా మనం ఈరోజు కంటిన్యూ చేద్దాం సముద్రయానం వల్ల అందరికీ సామాన్యంగా వచ్చే వాంతులు మొదలు వ్యాధులు నాకు రాలేదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ఆరాటం పెరుగుతుంది స్టూవర్ట్ అనగా నౌకర్తో మాట్లాడడానికి కూడా నాకు సంకోచంగా ఉండేది నాకు ఇంగ్లీష్లో మాట్లాడే అలవాట్లేదు రెండవ సెలూన్లో ఒక మజూందారు తప్ప తక్కిన వారంతా ఆంగ్లేయులే వారితో నేను మాట్లాడలేదు వారు ఇంగ్లీష్లో ఏం మాట్లాడారో నాకు తెలిసేది కాదు తెలిసినప్పుడు బదులు చెప్పలేకపోయేవాడిని సమాధానం చెప్పదలిస్తే ముందు ప్రతి వాక్యంలో లోపల కూడబడుకోవాల్సి వచ్చేది భోజన సమయాల్లో ముళ్ళు గరిటెలు అంటే స్పోర్క్స్ వాడుతూ ఉండేవారు వాళ్ళు అది నాకు చేతనయ్యేది కాదు ఆహార పదార్థాల్లో మాంసం కలవని వస్తువులు ఏమిటి అని అడగడానికి ధైర్యం చాలేది కాదు అందువల్ల భోజనశాలకు వెళ్ళి పది మందితో కలిసి కూర్చుని నేను ఎప్పుడూ భోజనం చేయలేదు నా గదిలోనే ఉండి నేను వెంట తెచ్చుకున్న చిరుతిండ్లు పళ్ళు తింటూ కాలం గడిపేశాను మజుందార్ గారికి ఎట్టి బాధలేదు ఆయన అందరితో కలిసి స్టీమర్ పైభాగాన్న తిరుగుతూ ఉండేవారు కానీ నేను పగలంతా నా గదిలోనే ఉండి సాయంత్రం జనం తక్కువగా ఉన్నప్పుడు ఓడపైకి వెళ్ళి తిరుగుతూ ఉండేవాడిని మజుందారు నువ్వు కూడా ప్రయాణికులందరితో కలిసి ఉండమని సిగ్గుపడొద్దని చెబుతూ ఉండేవారు లాయర్లు బాగా మాట్లాడుతూ ఉండాలని కూడా ఆయన చెప్పి తన అనుభవాన్ని వినిపిస్తుండేవారు అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండమని తప్పులు వచ్చినా భయపడొద్దని కూడా చెప్పేవాడు కాని నాకు మాత్రం ధైర్యం చాలేదు ఒక ఆంగ్లేయుడు దయతో నన్ను మాటల్లోకి దింపాడు అతడు నాకంటే పెద్దవాడు నువ్వేం తిన్నావు నీకేం పని నువ్వెక్కడికి వెళ్తున్నావు నీకి మొహాటం ఎందుకు ఈ రకమైన ప్రశ్నలు వేశాడు అందరితో పాటు భోజనానికి రమ్మని ప్రోత్సహించాడు మాంసం ముట్టకూడదని నా దీక్షను గురించి విని నవ్వాడాయన ఓడ ఎర్ర సముద్రంలో ప్రవేశించినప్పుడు స్నేహితుడిలాగా సలహా ఇస్తూ బిస్కే సముద్రం చేరేటంత వరకు నువ్వు చెప్పిన విధంగా శాకాహారం తీసుకోవచ్చు కానీ తరువాత నీ ఆహార నియమాన్ని మార్చుకోక తప్పదు ఇంగ్లాండ్లో చలి అధికం అందువల్ల మాంసం తినక తప్పదు అంటూ చెప్పాడు అక్కడ మాంసం తినకుండా కూడా జనం ఉండవచ్చునని విన్నానే నేను అని అన్నాను అసంభవం నాకు తెలిసినంతవరకు ఆ విధంగా ఉండేవారు ఎవ్వరూ లేరు నేను మద్యం తాగుతున్నాను నేను తాగమని చెప్పానా కానీ మాంసం తినక తప్పదు మాంసం తినకపోతే అక్కడ బతకడం కష్టం అంటూ అన్నాడాయన మీ ఉపదేశానికి ధన్యవాదాలు నేను మా అమ్మగారి ఎదుట మాంసం ముట్టను నీపం చేశాను అందువల్ల ఏది ఏమైనా సరే నేను మాంసం తినను ఒకవేళ కుదరకపోతే తిరిగి మా దేశానికి వచ్చేస్తాను అది మంచిదని నా అభిప్రాయం అంటూ ఆయనకు స్పష్టంగా చెప్పాను సరే ఓడ బిస్కే సముద్రంలో ప్రవేశించింది కానీ అక్కడ మధ్య మాంసాల ఏమీ కనబడలేదు నాకు నేను బయలుదేరేటప్పుడు నువ్వు మాంసం ముట్టలేదని తెలిసిన వారి దగ్గర సర్టిఫికెట్ తీసుకోమని మిత్రులు నాకు సలహా చెప్పారు ఆ విషయం నాకు జ్ఞాపకం వచ్చింది నాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వని వారిని కోరాను అతడు సంతోషంతో ఇచ్చాడు నేను కొంతకాలం ఆ సర్టిఫికెట్ జాగ్రత్తగా కాపాడాను కానీ ఆ తర్వాత మాంసం తినేవాళ్లు కూడా తినడం లేదని సర్టిఫికెట్లు పుచ్చుకోవడం చూశాను అంటే దొంగ సర్టిఫికెట్లు దాంతో ఈ విధమైన సర్టిఫికెట్ల మీద మోజిపోయింది మాటకు విలువ ఉండాలే కానీ ఈ విధమైన సర్టిఫికెట్ వల్ల ప్రయోజనం ఏముంటుంది అని అనిపించింది ప్రయాణం ముగించుకొని మేము సౌందేప్టన్ చేరామన్నమాట ఆనాడు శనివారం నా మిత్రులు నాకు తెల్లని ఉన్ని సూటు తయారు చేయించి ఇచ్చారు ఓడలో నల్ల సూటు ధరించాను రేవులో దిగినప్పుడు తెల్ల సూటు బాగుంటుందని భావించి దాన్ని ధరించాను అవి సెప్టెంబర్ మాసం చివరి రోజులు నేను తప్ప మరెవ్వరూ అటువంటి సూటు ధరించలేదు చాలామంది తమ సామాను తాడం చెవులతో సహా గ్రిండ్లే కంపెనీ ఏజెంట్గా అప్పగించడం చూసి నేను కూడా అలాగే నా సామాను వారికి అప్పగించేశాను డాక్టర్ ప్రాణ్ జీవన్ మెహతా దల్పత్ రాము శుక్లా రణ్జీత్ సింగ్ మహారాజ్ దాదాభాయి నవ నవరజీ గారుల పేరిట మిత్రులు ఇచ్చిన సిఫారసు పత్రాలు నా దగ్గరున్నాయి లండన్లో విక్టోరియా హోటల్లో బస చేయమని ఒకరు ఓడలో మాకు సలహా ఇచ్చారు ఆ ప్రకారం నేను మజుందార్ ఇద్దరం విక్టోరియా హోటల్కి వెళ్ళాం తెల్ల దుస్తుల్లో వెలివేసినట్టు నేను ఒక్కడనే అక్కడ కనబడుతూ ఉండడం వల్ల బాధపడ్డాను మర్నాడు ఆదివారం అందువల్ల గ్రిండ్లే కంపెనీ వారు సామాన్య ఇవ్వరని తెలిసి చిరాకు పడిపోయాను అక్కడి నుంచి సౌందర్పట నుంచి మెహతా గారికి ఒక తంత్రి పంపాను అది వారికి అందింది ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు హోటల్కు వచ్చి నన్ను కలిశారు నన్ను ఎంతో ఆదరంగా చూశారు ఆయన నా ఉన్ని దుస్తులను చూసి ఆయన నవ్వారు మాటల సందర్భంలో ఆయచితంగా వారి హ్యాటను చేతిలోకి తీసుకున్నాను దాని మృదుత్వాన్ని పరిశీలిస్తూ దాని దాన్ని అటు ఇటు తిప్పి మీద గల రోమాలను నిమరడం ప్రారంభించాను గారు కొంచెం చిరాకు పడిపోయి నన్ను వారించారు కానీ అప్పటికే నా వల్ల పొరపాటు జరిగిపోయింది ఇది మొదటి మందలింపు పాశ్చాత్య దేశంలో ఇది నేను నేర్చుకున్న మొదటి పాఠం అన్నమాట ఆ దేశ విశేషాలను గురించి గారు చెప్తూ ఇతరుల వస్తువుల్ని తాకూడదు హిందూ దేశం వల్లే ఇక్కడ ప్రథమ పరిచయం కాగానే ఎవరిని ప్రశ్నలు వేయకూడదు హిందూ దేశంలో ఎదుటివారిని మనం అయ్యా అని సంబోధిస్తాం ఇక్కడ ఈ విధంగా సంబోధించకూడదు ఇక్కడ యజమానులని నౌకల్ని మాత్రమే వాళ్ళు సర్ అని సంబోధిస్తారు హోటల్లో ఉంటే ధనం బాగా ఖర్చు అవుతుంది అందువల్ల నువ్వు ఏదో ఒక ఫ్యామిలీతో పాటు చేరు అంటూ చెప్పారు సోమవారం నాడు ఒక నిర్ణయానికి వద్దామని భావించాం శ్రీ మజుందారు గారికి నాకు కూడా హోటల్ ఖర్చు అధికం అనిపించింది ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సింధు మిత్రుడు మాతో పాటు ప్రయాణం చేశాడు ఆయనకి మజుందార్ గారికి స్నేహం కలిసింది ఆయనకు లండన్ కొత్త కాదు లండన్లో మీకు అద్దె గదులు ఇప్పిస్తానని ఆయన మాకు చెప్పాడనమాట మేము అంగీకరించాం సోమవారం నాడు గ్రిన్లే కంపెనీ వారు మా సామానులను మాకు అందజేశారు హోటల్ వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చి వచ్చేసాం మా సింధు మిత్రుడు మా కోసం చూసిన గదుల్లో ప్రవేశించాం హోటల్ గదికి చెల్లించాల్సిన అద్దె నా వంతు సొమ్ము మూడు పౌండ్లు చెల్లించి వస్తాను నేను బిల్లు చూసి నివ్వెరపోయాను ఇంత సొమ్ము చెల్లించి కూడా ఆకలితోనే ఉన్నాను హోటల్లో భోజనం రుచించలేదు ఒక వస్తువు తీసుకుని రుచి చూశాను అది రుచించలేదు మరో వస్తువు తీసుకున్నాను రెండింటికి సొమ్ము చెల్లించాల్సి వచ్చింది బొంబాయి నుండి వెంట తెచ్చుకున్న తినుబండారాల మీద ఆధారపడాల్సి వచ్చింది ఈ క్రొత్త గదుల్లో కూడా నాకేమీ తోచలేదు నా మనస్సు ఎప్పుడు దేశం మీద ఇంటి మీద అమ్మ మీదే కేంద్రీకృతమై ఉండేది బెంగగా ఉండేది రాత్రి ఇంటి సంగతులకు జ్ఞాపకం వచ్చేది ఒకటే ఏడుపు రాత్రులు నిద్రలేదు నా కష్టం ఇంకొకరితో చెప్పుకునేది కాదనుకోండి చెప్పేం ప్రయోజనం అంతా క్రొత్త పాశ్చాత్య దేశాచారాలు నా క్రొత్త ఎంతో జాగ్రత్తగా ఉండాలని భావించాను పైగా శాకాహారం గురించి నేను చేసిన ప్రతిజ్ఞ ఒకటి ఇక్కడ ఆహార పదార్థాలు రుచిగా లేవు ముందుకు పోతే నెయ్యి నుయ్యి మెనక్కపోతే గొయ్యిలా మారింది నా పని ఇంగ్లాండ్లో ఉండలేను తిరిగి ఇండియాకు వెళ్ళలేను మదన్లో పడిపోయాను నేను చివరికి ఈ మూడు సంవత్సరాలు ఇక్కడ గడపవలసిందే అని ఒక నిర్ణయానికి వచ్చాను అది నాకు కలిగిన అంతరాత్మ ప్రబోధ అంటూ గాంధీ గారు ఆయన సీమ వరకు ఏ విధంగా చేరుకున్నారు అక్కడ పరిస్థితి ఏమిటి ఆయన మొదటి మూడు రోజులు అన్నది చెప్పారు మరి రేపటి నుంచి ఆయన పాశ్చాత్య దేశంలో ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా ఆయన అక్కడ నిలదొక్కుని చదువుకోగలిగారు అన్నది చూద్దాం అంతవరకు సెలవు